సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమిపైన తనకి ఇష్టులైన ప్రజలకు సమాధానము కలుగునుగాక. ప్రియులారా, మొన్న నిన్న ఈరోజు నిజంగా దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలను ఆశీర్వదిస్తూ దీవిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాలము కూడా ఉపవాస ప్రార్థన జరిగింది. ఇక్కడ దానియేలు ఉపవాస ప్రార్థన కూడికలం. ఉదయకాలం స్త్రీలు వచ్చారు, పురుషులు కూడా వచ్చారు, ప్రార్థనలు పాలు పంచుకున్నారు, విజ్ఞాపన ప్రార్థనలు చేశారు, పోరాడారు. పోరాటం, ప్రార్థనలో పోరాడారు. నిజంగా నేను ఇట్లాగా ఉపవాస ప్రార్థన కూడికలు ఇంత ఘనముగా దేవునికి మహిమకరంగా జరుగుతాయని నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. మీకు సండే రోజు చెప్పాను ఇంతమంది రాకపోవచ్చు అని చెప్పాను కదా, కానీ సండే వచ్చినట్లుగా వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఇది దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అంటే సంఘంలో ఎంత ఆసక్తి కనబడుతున్నది ప్రార్థనల పైన అనేది నాకు అర్థమవుతూ ఉన్నది. నిజంగా మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ, పిల్లరా, ఈ ఉపవాస కోడికలు ఇంత ఘనముగా దేవునికి మహిమకరంగా జరుగుతాయని నా అనుకోలే. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఉదయకాలం కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి, 11 గంటల నుండి 2 గంటల వరకు. స్త్రీలు కూడా వస్తున్నారని ఎందుకు చెప్తున్నారంటే మీలో చాలామంది రాకపోయారు అని చెప్తున్నా. స్త్రీలు కూడా వచ్చి ప్రార్థనలు గడుపుతూ ఉన్నారు. దేవుడు మనకిచ్చిన ఈ సంఘ పరిచర్యలో పురుషులు ఎక్కువ ఉంటారు, స్త్రీలు తక్కువ ఉంటారు. ఎక్కడ చూసినా స్త్రీలు ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన ఆశీర్వాదం అది. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనిస్తే చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. నిన్నటి ఫాస్టింగ్ ప్రేయర్లో, మొన్నటి ఫాస్టింగ్ ప్రేయర్లో పురుషులు ఎక్కువ ఉన్నారు కదా. దేవుడికి స్తోత్రం. నిజంగా అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. అన్ని సంఘం అంటే అట్లా అనకూడదు. అన్ని స్థలాల్లో, చాలా స్థలాల్లో మనం చూస్తే ఎవరెక్కడ కనబడతారు చెప్పండి. మనం వెళ్తున్న ఇటుకపల్లి గ్రామంలో అయినా, కృష్ణూరులో అయినా స్త్రీలు ఎక్కువ కనబడతారు. కానీ జైరాబాద్లో ఒక దగ్గర మాత్రమే పురుషులు కనబడతారు. నిజంగా ఇది గొప్ప దీవెన. దేవుడికి స్తోత్రం. చాలా గొప్ప కార్యం ఇది, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇది. ఆమేన్. ఎక్కడ చూసినా పురుషులే స్త్రీలే కనబడతారు కదా. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన అభిషేకం పురుషులు ఎక్కువ కనబడుతుంటారు. పర్లేదు, ఎవరైనా ఆత్మలే, ఎవరు నడిపించబడ్డా దేవుడికి స్తోత్రం. కానీ నిజంగా అది నేను దీవెనగా భావిస్తా. ఆమేన్. పిల్లరా, ఉదయకాలము 11 గంటల నుండి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఇక్కడ. ఉదయకాలం ఈ 21 డేస్. ఇంకెన్ని డేస్ ఉన్నాయి చెప్పండి? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 19 రోజులు. రేపటి నుంచి 18 కదా. ఈ 18 రోజులైనా కనీసం ఉదయకాలంలో కూడా వచ్చి ప్రార్థించగలిగితే నిజంగా నీ కుటుంబం, నీ జీవితాలు ప్రార్థనలు గడపడం ఆశీర్వాదం. ప్రార్థన చేయండి, ప్రార్థన కోల్పోకండి. దూరం నుంచి చూస్తున్న వారు కూడా కావచ్చు, మీరు వచ్చి ఇక్కడ ప్రార్థనలు గడపడం ఆశీర్వాదం. ప్రార్థనలు గడపండి, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఉదయకాలం 11 గంటలకు కూడా వస్తున్నారు. వాళ్ళు అనుకుంటారు కేవలము సంఘ, ఇక్కడ ఈ సంఘం చుట్టుపక్కల ఉన్న వారే వస్తున్నారు అనుకుంటున్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. క్రిస్టియన్ కాలం నుంచి వచ్చారు ఈరోజు కదా స్త్రీలలో. తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. దేవుడు ఆ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ పురుషులను ఆలోచన చేస్తూ ఉంటూ కూడా సహోదరుడు పొట్టిపాల నుంచి వచ్చాడు కదా, దూరమే కదా, అది కూడా దూరమే కదా. ఆయన దుదగుడ నుంచి వచ్చాడు, దుదగుడనే కదా. దేవుడికి స్తోత్రం. ఉదయకాలము అంటే వాళ్ళే కాదు, వేరే వాళ్ళు కూడా వచ్చారు. అంటే వీళ్ళు పురుషులు ఇక్కడ ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నారు, స్త్రీలు కూడా దేవుని సల్లో వచ్చి ప్రార్థనలు గడిపారు. వారు పోరాడేవారుగా. ఈరోజు దైవజనులు కూడా వచ్చారు, వేరే దైవజనులు ఈరోజు వాక్యం చెప్పాడు. నిజంగా ఉదయకాలము కూడా చాలా అద్భుతంగా ఉపవాస ప్రార్థన కూడిక జరిగింది. ప్రైజ్ ద లార్డ్. నిజంగా జరిగిందా లేదా? జరిగింది, దీవెనకరంగా జరిగింది. నిజంగా అది ఆశీర్వాదం. ఉదయకాలం కూడా మిస్ అవ్వకండి, సాయంకాలము కూడా అసలే మిస్ అవ్వకండి, ఏ కాలంలో కూడా మిస్ కాకండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి వీళ్ళకి యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ అసలు ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయని మీరు షేర్ చేస్తారో నాకు తెలియదు. నేను ప్రార్థన ప్రారంభించిన నాట నుండి కాల్స్ వస్తూనే ఉంటాయి, కాల్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు చూస్ చేస్తారా చూడకుండా చేస్తారా నాకు అర్థం కాదు కదా. కొంచెం ఆగైనా చేస్తే, వాక్యం చెప్పిన తర్వాత చేస్తే బాగుంటుందేమో. ఇది లైవ్, ఇది ప్రైజ్ ద లార్డ్ కదా. చూడండి, ఉదయకాలం నేర్చుకున్నది మీరు రాసుకున్నారా? నీకు ఒక బుక్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నా. అయ్యా వింటున్నావు ఇక్కడ, నీకు బుక్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నా.
ఇంకో సహోదరునికి బుక్ ఇద్దామనుకుంటున్నా, ఆయన ఇట్లా ఈరోజు కొనుకొచ్చుకున్నాడు. నీకు బుక్ లేదా? రాసుకున్నారా? మీరు రాసుకోవాలి కదా. దేవునికి స్తోత్రం, గాడ్ బ్లెస్. అంటే బుక్కులు ఇంట్లో పెట్టి రాగలరు, నేను ఇప్పియా. లేని వాళ్ళు వారు లేని వారికి అందరికి ఇప్పిస్తారు అనుకునేగారు కాదు. ఎంత చెప్పినా కూడా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ధరవసం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే బుక్కులు కొనుక్కోవట్లేరు ఇంకా కదా. వాళ్ళు రాయాలని ఆశ చింత వారి జీవితంలో లేదు. వారికి వచ్చాం పోయినాం అంటే అంతే, ఇంకా ఇంకేం లేదు. వస్తున్నాం పోతున్నాం. మీరు రాసుకోనండి. ఈ ప్రసంగాలు మరల మరల దొరకాయి. అంటే యూట్యూబ్లో ఉన్నాయి కదా, అంటే ఎవరన్నా ఏదైనా కాపీరైట్ వేసి మొత్తం లేపేసింది అనుకో, యూట్యూబ్లో ఉన్న వాక్యాలను ఎగిరిపోతాయి. ఇంతకుముందు ఒక అకౌంట్ అంతా క్లోజ్ అయిపోయింది మనకి. కాపీరైట్ అంటే మాకు తెలియదు కదా, ఏవేవి పెట్టాలి ఏవి పెట్టకూడదు అసలు ఏమి తెలియదు. దేవుని పరిచర్య జరిగిస్తున్నాం అంతే. ఇప్పటికైనా ఇది ఉంటుందో ఊడుతో తెలియదు మనకి. దేవుడికి స్తోత్రం. చూసుకోలేదు ఇంతకుముందు ఉన్నది, అందుకొరకు ఇట్లా స్లోగా వెళ్తూ ఉంటుంది. పర్లేదులే, మీరు యూట్యూబ్లో దానిపైన దీనిపైన ఆధారపడక రాసుకోనండి. దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏమేన్? ఈరోజు ఒక నిమిషం కూడా సమయాన్ని వృధా చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ధన్యం. ఏమేన్? మీరు ఖాళీగా ఒక్క నిమిషం కూడా వృధా చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ధన్యం. అంటే ఉపవాస ప్రార్థనను సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అందరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు కదా. ఈ ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ఇంట్లో కూడా ఉపవాస ప్రార్థనలు ఉండాలి. ఉదయం ఉన్నది, సాయంత్రం ఉన్నది ప్రార్థనలు. రావచ్చు, నువ్వు ఎంత దూరమైనా కూడా గడిపి నువ్వు వెళ్ళొచ్చు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలను గడపడం నీకు ఆశీర్వాదం. ఈ ప్రార్థనలు ప్రారంభించబడిన నాటి నుండి నువ్వు ఇంటి దగ్గర కూడా 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేవు అని అంటే నిజంగా నువ్వు ధన్యుడు. ఆమేన్. నిజంగా నువ్వు ధన్యుడు. మొదటి రోజు కొంచెం త్వరగా వచ్చారు, సెకండ్ రోజు ఇంకొంచెం ఆలస్యం వచ్చారు, ఈరోజు చాలా ఆలస్యం వచ్చారు. అంటే రేపు ఎట్లుంటుందో మన పరిస్థితి. ఏమన్నది లేకపోయి వాక్యాన్ని వినే టైంకి వెళ్దాం. ఈ లైవ్ చూసే వాళ్ళు కూడా ప్రార్థనలలో గడపరు. వాళ్ళు లైవ్ పెట్టుకొని హోంవర్క్ చేసుకునే వాళ్ళు కొందరు, లైవ్ పెట్టుకొని వంట చేసే వాళ్ళు కొందరు. అంటే ఇది నువ్వు రాలేని పరిస్థితుల్లో దూరం నుంచి చూస్తే నువ్వు కూడా పాలు పంచుకోవడం నేర్చుకో. దేవుడు దీవిస్తాడు. లైవ్లో ఉన్న వారి కొరకు మాట్లాడుతున్నా. ఒకవేళ కొత్తగా చూస్తున్నామంటే గాడ్ బ్లెస్ యు, దేవుడిని దీవించిన కాక. ఆమేన్. అలా చూడడం నీకు ఆశీర్వాదం కాదు. చికెన్ చేస్తూ, మటన్ చేస్తూ, రొట్టెలు చేస్తూ, పులలేరుతూ, సౌండ్ గట్టిగా పెట్టుకొని ఎక్కడున్నా అంటే ఇక్కడ కూడా వాళ్ళందరూ అదే ఆలోచన చేస్తే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు రాలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే రాకు. రావడానికి అన్ని సౌకర్యాలు ఉంటే రా. కొంతమందికి సాధారణ గట్లు కట్టాడు రాకుండా, అందుకే వాళ్ళు రాలేకపోతున్నారు. పిల్లరా, నిజంగా నువ్వు రాలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే లైవ్లో ఉండు, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చేసాయి. దేవుని సన్నిధికి రా. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ లైవ్లో రాలేని పరిస్థితిలో ఉంటే నువ్వు ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు, ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రార్థనలో గడపడం అనేది నీకు ఆశీర్వాదం. మోకరించమన్నప్పుడు మోకరించాలి, ఆరాధన చేయమన్నప్పుడు ఆరాధన చేయాలి, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలా, పుస్తకాన్ని తీసుకోవాలి రాసుకోవాలా, బైబిల్ చేతులు పెట్టుకోవాలి రాసుకోవాలా. ఒక సైడ్ మొబైలు, ఇంకో సైడ్ ఇంకో చేతిలో మొబైలు, ఒక సైడ్ ట్యాబు, ఇక్కడ మొబైలు, అక్కడనేమో ల్యాప్టాప్, ఇక్కడనేమో మొబైల్ పెట్టుకొని వాట్సాప్లో చాటింగ్ చేస్తూ వాక్యం వినడం బంద్ చేయి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఫాస్టింగ్ ప్రేయర్స్. దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. మీరు కూడా ఎందుకు వచ్చారో గమనించండి. ప్రార్థన చేయండి మోకరించంటే ప్రార్థన చేస్తలేదు. మరి ఎందుకు వచ్చారు? ఇది ఉపవాస ప్రార్థనలు కదా. ప్రార్థించాలా, మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా, నిలువున మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ దుష్టుని దాడి తొలగిపోను గాక, ఈ గొంతు గడ్డబడిన ఆ దాడి తొలగిపోను గాక. ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. శబ్దం గట్టిగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు నేను కట్ చేయగానే, కట్ చేయడం కానీ ఒక 2 సార్లు 3 సార్లు కట్ అయింది అనుకో ఫోన్, అర్థం చేసుకొని నేను వాక్యం చెప్తున్నానని, అర్థం చేసుకోనండి దేవుని పరిచర్యలో ఉన్నానని చెప్పి. అస్తమానం కాల్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ దొరికితే ఇక్కడ ఉన్నా, నేను దూరం నుంచి ఉంటే కాల్ చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి 2 చేతుల పనికి హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం విందాం. లైవ్లో చూసుకోవచ్చు, ఈ కాల్ చేసి వినేదానికంటే పిల్లరా చాలామంది కాల్ చేసి వాక్యం చెప్తుంటే విందాం అనుకుంటారు. యూట్యూబ్ లైవ్ వస్తుంది కదా. ఓహో సారీ,
2GB డేటా మొత్తం కతం పెట్టేసినారేమో. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లా ఏం పని ఉండదు కదా, ఆ బ్రెయిన్లు ఖాళీ ఉండవు కదా. నొక్కడం ఒకటి తెలుసు మనకి, అన్నీ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, అన్నీ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. పిల్లరా, దేవుని వాక్యాన్ని జాగ్రత్త విందాం. నిన్న మొన్న ధ్యానించిన వాక్య భాగం, ఎంత గొప్ప వాక్యములు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనం పోరాడున్నది శరీరంతో కాదు. ఎవరితో మనం పోరాడుతున్నాం? ఆకాశ మండలం అందున దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. మనుషులతో కాదు మనం పోరాడేది. ఎవరితో పోరాడతలేదు? ఎవరితో పోరాడతలేదు? మనుషులతో పోరాడతలే కదా. ఎవరితో పోరాడుతున్నాం? దురాత్మ సైన్య సమూహములు కదా, ఆకాశ మండలం అందున దుష్ట సైన్యములు, వీటితో మన పోరాటం మనుషులతో కాదు. ఈ మనుషులతో కాదు, వీటితో మనం పోరాడే ఒక పోరాటం ఎలా మనం పోరాడాలా చూడండి. దానియేలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ దానియేలు ఏం చేస్తున్నాడంట? ఉపవాస ప్రార్థన. ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన. ఆ దానియేలు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించగానే ప్రభు సన్నిధిలో తనను తాను అక్కడ మోకరించి ప్రార్థనలు ప్రారంభించగానే దేవుడు తన ప్రార్థనను విన్నాడు. దేవుడు తన ప్రార్థనను అంగీకరించాడు. ఆయన మాటలు దేవుని సన్నిధిలో వినబడినవి కదా. ఆయన మాటలు దేవుని సన్నిధిలో వినబడ్డాయి. ఆయన మాటలు దేవుని సన్నిధిలో వినబడ్డవి. ఆ జవాబుగా ఆ దూత దానియేలు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. జవాబు ఆన్సర్ తీసుకొని వస్తున్నాడు. దానియేలుతో మాట్లాడదామని వస్తున్నాడు. అక్కడ ఆకాశ మండలం అందున దురాత్మ సైన్య సమూహములు ఆ దేవుని యొక్క దూతను అడ్డుపరుస్తూ ఉన్నాయి. అక్కడ నువ్వు వెళ్ళకూడదు, అక్కడ నువ్వు వెళ్ళకూడదు. ప్రియులారా చూడండి, మనం చేసే ప్రార్థనలకు చీకటి శక్తుల యొక్క ఆటంకం ఉంటుందని నువ్వు గ్రహించాలా. అయ్యా, నువ్వు గ్రహించాలా. నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న మొర పెడుతున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ శక్తులు దాడి చేస్తున్నాయి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఉన్నట్లుగా, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉన్నట్లుగా ఆ చీకటి శక్తులు జవాబు రాకుండాట్లుగా అవి దాడి చేస్తున్నాయి అక్కడ ఆకాశ మండలంలో. అయ్యా, పూర్తిగా పరలోక రాజ్యానికి లో నుండి మన ఒక ప్రార్థనలు వెళ్ళకుండాట్లుగా ఆ సాతాను గాడు మన ప్రార్థనలను అడ్డుపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? మన ప్రార్థనలకు అడ్డుపరుస్తూ ఉన్నాడు. ఆ శత్రు మన ప్రార్థనలకు జవాబులు లేకుండా ఆ దుష్టుడు ఆ దూతలను ఆపుతూ ఉన్నాడు. చూడండి, ప్రార్థన ప్రారంభించిన మొదటి దినమే దేవుడు విన్నాడు, జవాబిస్తున్నాడు. కానీ ఆ దానియేలుకు జవాబు దొరకట్లేదు. అలాగే ప్రార్థనలు కంటిన్యూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన. జవాబు రాకుండా కట్లు కట్టాడు. జవాబు రాకుండా కట్లు కట్టాడు, బంధించేశాడు. పిల్లారా, ఆ దానియేలు రెగ్యులర్గా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని ఏమంటారు అంటే విసుగగా నిత్యము ప్రార్థించడం. ఏమంటారు దాన్ని? ప్రైజ్ ద లార్డ్ కదా. ఎడతెగక ప్రార్థించడం, విసుగక నిత్యము ప్రార్థించడం, ఎడతెగక ప్రార్థన చేయడం. జవాబు రాలేదని రాకపోయినప్పటికీ, ఆన్సర్ దొరకకపోయినప్పటికీ, దేవుని సన్నిధి దొరకకపోయినప్పటికీ, దేవుని అభిషేకం దొరకకపోయినప్పటికీ, ఆ ప్రార్థనలో ప్రశాంతత దొరకకపోయినప్పటికీ, మన ప్రార్థన దేవుడు వింటున్నాడన్న నమ్మకం నీ జీవితంలో లేకపోయినప్పటికీ కూడా విసుకక ప్రార్థించడం, ఇది ఏమంటారు చెప్పండి? విసుకక ప్రార్థన. విసుగక ప్రార్థన కదా, ఎడతెగక ప్రార్థన. ఎడతెగని ప్రార్థన అంటే ఏమంటారు? రాత్రింబగలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దేవుని సన్నిధిలో దానియేలు. జవాబు పొందేంత వరకు, దేవుని సన్నిధి నుంచి ఆ మాటలు వినబడేంత వరకు, ఆ చీకటి కార్యములు తొలగబడేంత వరకు, ఆ చీకటి శక్తులు తొలగిపోయేంత వరకు కూడా ఆ దానియేలు ప్రార్థనలో ఆ గడుపుతానే ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఇస్ ద లార్డ్, ఎంత గొప్ప కార్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ బంధకములన్నీ కూడా తెగిపోయి ఒకేసారిగా దేవుని యొక్క దూత యుద్ధము చేసి ఆ దానియేలు దగ్గరికి రావడం మనం చూసాం. ప్రైజ్ ద లార్డ్.
దానియేలు నువ్వు బహుప్రియుడవు. నేను చెప్పాను నిన్న, ఎలాంటి బంధకములైనా ఇలాంటి కట్లు అయినా ఈ ఉపవాస ప్రార్థనలో తెగిపోతాయి, విప్పబడతాయి. మనం చూసుకున్నాం కదా యెషయా గ్రంథం 58 అధ్యాయంలో దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయే. ఏమంట? దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయే. ఆ దుర్మార్గుడు కట్లు కట్టాడు ఆకాశమండలో, ఆ కట్లు కట్టాడు. అదిగో అదిగో ఆ దానియేలు ఆ ఉపవాస ప్రార్థనని ఏర్పరచుకున్నాడు, ఆ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ఇదియే కదని నేర్పరచుకొనినా ఉపవాసం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ యొక్క 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నువ్వు దేవుడు ఏర్పరచుకున్నది ఏంటంటే ఈ కట్లన్నీ విప్పబడడం. ఆమేన్. ఈ మాంత్రిక కట్లు, ఈ చేతబడి కట్లు, ఈ భానుమతి శక్తుల కట్లు, ఈ అపవాది కట్లు, ఇవన్నీ విప్పబడాల. అయ్యా వినండి, నీకేమర్థమవుతో తెలుసా వాక్యం? నీకేమర్థమవుతో తెలుసా వాక్యం? ఆ బ్రదర్ వినండి, ఆ దేవుడు నిన్ను రేపటి దినమున బ్రదర్ హెచ్చించబోతున్నాడు అంటే అర్థమవుతుంది. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా? ఊరికే శ్రద్ధగా అయినారు వాక్యం. బ్రదర్ దేవుడు నీ కన్నీరును చూశాడు బ్రదర్. ఈ దినం దేవుడు నేను లేవనెత్తబోతున్నా పైనికి పైనికి పైనికి. అంటే ఇప్పుడు అంటారు అంటారు అట్లాగ అంటారు. ఇట్లా చెప్తే అర్థం కాదు కొందరికి, ఇది అర్థమే కాదు. ఈ ప్రార్థన ఏంటో, ఈయనొల్లి ఇక్కడ నేను ఎందుకు వచ్చినారు రా బాబు, వీరితో నేనెందుకు పెట్టుకున్న పోయిపోయి ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ నాకు నీకు అలవాట్లేదు, ఉపవాస ప్రార్థన అనేది నీకు అలవాట్లేదు. అసలు క్రైస్తవ జీవితమే ఈ లైన్ అనేది నువ్వు గ్రహించాలి. కేవలము పంటి నొప్పి నెత్తి నొప్పి ఇది కాదు, ఇది కాదు కానే కాదు. ఆశీర్వాదం బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ఇది కానే కాదు, అది ఉన్నది. మొదట ఆయన నీతిని రాజ్యం నువ్వు వెతుకు, అవన్నీ నీ వెనకాల వస్తాయి అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అంటే అసలు క్రైస్తవ సమాజంలో కొందరికి ఏమంటారు, తెలివనే తెలియకుండా ఉన్నారు. తెలుసు ఉపవాస ప్రార్థన తెలుసు, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలని తెలియదు, ఏం చేయాలనో తెలియదు, ప్రార్థించడం తెలియదు, మొరపెట్టడం తెలియదు. నీకు అర్థమే కాదు ఈ మాటలన్నీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసే అనుభవం నీకుంటే అర్థమవుతుంది. ప్రార్థన చేసే అనుభవం ఉంటే అర్థమవుతుంది. ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యాలు నీ తల పట్టేస్తుంటే అర్థమవుతుంది. ఆ దయ్యాలు నీ వెనకాల వచ్చి నిలబడితే అర్థమవుతుంది. నేను మెడ మీద ఒకటి గట్టి కొడితే అర్థమవుతుంది. ఆ దయ్యాలు నేను అడ్డుపడితేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమే కాదు. నీకేమర్థం, నీకు ఎందుకు అర్థమవుతుంది అమ్మా, నీకు ఎందుకు అర్థమవుతుంది చెప్పు. నీకు రోగం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను నేను కదా, కాబట్టి నాకు అర్థమవుతుంది దాన్ని. ఇక్కడ ప్రార్థన చేస్తున్న వారు కొంతమందికి అర్థమవుతుంది. నీకు అర్థం కావాలంటే బ్రదర్ ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రైజ్ ద లార్డ్. మొరపెట్టడం నేర్చుకోండి. అందరి గురించి కాదు ఇట్లా చెప్పేది, కొందరు అసలు ప్రార్థన అనుభవమే లేకుండా ఉన్నారు. నేను నిన్న చెప్పాను కదా, మొన్న కూడా చెప్పాను, 5 నిమిషాలు 10 నిమిషాలు ఊరికే నార్మల్గా ప్రార్థన చేసే ఈ ప్రార్థన పిచ్చి కుక్కను రాయి తీసుకొని కొట్టి లేపుకొని కరిపించుకునే రకం ఇది. అవును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఈ దానియేలు మొర పెడుచుకుంటుంటే దేవుని యొక్క దూత ఆయన ఎదుట వచ్చి నిలిచింది. నువ్వు ప్రార్థన చేస్తే అలా దూత నీ పక్షంలో నిలబడునుగాక, ఆ దూత నీ ఎదుట నిలబడునుగాక. దూత నీ ఎదుట నిలబడి నీవు పరలోకపు సంగతులను గ్రహించి మాట్లాడుకుందువుగాక. అయ్యా ప్రైజ్ ద లార్డ్. ఏయ్ నా మాటలు అర్థమవుతున్నాయా? అదిగో ఒక అపోస్తలైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన డిఫరెంట్. ఆయన మొదటి ఆకాశం కాదు, రెండవ ఆకాశం కాదు, మూడో ఆకాశమును కొనిపోబడ్డాడు. ఈ ఆసక్తి మన పరిచర్యలో సంఘంలో వచ్చునుగాక. మూడవ ఆకాశం శరీరంతో కొనిపోబడ్డాడు తెలియదంట, శరీరం లేక కూడా కొనిపోబడ్డా తెలియదంట. దానియేలు ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూత కిందికి వచ్చాడు. ఇదిగో పౌలు ప్రార్థన చేస్తే ఆ పౌలునే దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళి అంతటి చూపించాడు. ఈరోజు జూ పార్కులు చూడాలని చింత తప్ప పరలోక రాజ్యం చింత ఎవరికి లేదు చాలామందికి. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? జూ పార్కులు చూద్దామని చింత తప్ప పరలోక రాజ్యం చూడాలని చింత చాలామందికి లేదు.
ఈ క్రైస్తవుని యొక్క జీవితము జూ పార్క్ చూడాలని కాదు, పరలోక రాజ్యంలో మూడు ఆకాశములకు ఎక్కిపోవాలన్న చింత నీ లోపల కలుగునుగాక. ఆ చింత రావాలి. ఆ చింత లేదు. ఎక్కడ ప్రభు పోతున్నావు అంటే అక్కడ ఫిలిం యాక్టర్ వచ్చాడంట, ఆయన చూద్దామని వెళ్తున్నా. ఆయనను కాదు, పరలోక రాజ్యములను చూచుదువు గాక. ఆమేన్. మాటలు అర్థమవుతున్నాయా? చూడండి పిల్లరా, ఆ యొక్క దానియేలు ఆ భక్తుడు ప్రార్థన చేస్తుంటే అక్కడ అన్ని ఆటంకములు శక్తులు ఆకాశ మండలమైన దురాత్మ సైన్య సములు అడ్డుపడుతూ ఉంటే ఆయన ప్రార్థనకు దేవుని యొక్క దూత ఆయన ఎదుట నిలబడ్డది. ఆ కట్లు ఆ బంధకాలన్నీ కూడా ఒకేసారి తెగిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. దేని ఇక్కడ చూడండి, అక్కడ అన్నాడు, దుర్మార్గుడు కట్టిన కట్టను విప్పుటయే నేను ఏర్పరచుకొనినా ఉపవాసము. నేను చెప్పాను, నీ ఫైనాన్షియల్గా సాతాను గాడు నేను ఇరుకాటంలో పెట్టేసి కట్లు కట్టాడు కదా. బంధకాలు బ్రదర్, నువ్వు ఎదుగుదల లేకుండా వ్యాపారం లేకుండా ఆ కట్లు కట్టాడు. ఆ కట్లన్నీ తెగిపోవాలంటే నీ జీవితంలో ఉపవాసించి ప్రార్థించడము అనేది నీ జీవితంలో ఉండాలి. ఉపవాసించి మొరపెట్టడము అనేది నువ్వు నేర్చుకోవాలా. నువ్వు ఉపవాసించి ప్రార్థించడంను బట్టి మూయబడిన ద్వారాలు తెరవబడుతున్నాయి, మూయబడిన మార్గాలు తెరవబడుతున్నాయి, ఆ సాతానుడు కట్టిన కట్లు విప్పబడుతున్నాయి. ఆమేన్. ఆడంటాడు, ఆ కట్లే కాదు కాడి మాను మేకులు తీవుట. ఏంటి చెప్పండి? ఈ ఉపవాస ప్రార్థనలో కాడి మాను మేకులు తీయుట ఏంటంట, మేకులు కొట్టాడు సాతానుడు కొంతమందికి. ఈరోజు దుష్ట కార్యములు చేసేవారు, మాంత్రిక కార్యాలు చేసేవారు ఎలా చేస్తున్నారు అయ్యా తెలుసానంటే, మేకులు మేకులు కొట్టారు. ఆ మేకులు పెకిలించబడునుగాక. ఎవరన్నా దయ్యాలు పట్టినప్పుడు వచ్చినప్పుడు మీరు అందరు రండి, ప్రార్థన చేసి మీకు వినిపిస్తా కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దుష్టుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి వినండి, ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గ్రహించండి, ఏమి మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. అయ్యా ఆ దుష్టుని యొక్క కార్యములు వాడు ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఒకసారి గ్రహించండి కదా. అక్కడ చూడండి, కాడిమాను మేకులు మేకులు తీయడం. ఏం తీయడం చెప్పండి? మేకులు తీయడం. ఈరోజు కొంతమందికి మెడలో మేకులు ఉన్నాయి, తలలో మేకులు ఉన్నాయి కదా, నడుము ఆ స్పైనల్ కార్డ్ మేకులు ఉన్నాయి, మడిమెలలో మేకులు ఉన్నాయి, అయ్యా గొంతులలో మేకులు ఉన్నాయి. ఆ మేకులు సాతానుడు కొట్టి నువ్వు కదలలేకుండా ఇలా అడుగులు వేయలేవు, ఇలా అడుగులు వేయలేవు. అనారోగ్యము అనే యొక్క బంధకములు మేకుల చేత నిన్ను అక్కడే బిగగొట్టాడు. వాడు బిగగొట్టాడు. నువ్వు అడుగులు ముందుకు వేస్తుంటే కొన్ని నొప్పులు నీ శరీరంలో, ఆ నొప్పుల చేత బాధించబడుతున్నావు. మేకులు చేసేట ఏంటి చెప్పండి? కట్లు కడితే అడుగులేమో ముందుకు రావు, కట్లు కడితే అడుగులు ముందుకు చేయి, ఇక్కడ అనలేము ఇక్కడ అనలేము. మేకులు కొట్టినప్పుడు ఏమవుతాయి? మేకులు నొప్పి ఇలా తెంచుకుందామంటే, ఇలా పెకిలించుకుందామంటే, ఇక్కడ పీకి వేసుకుందాం అనుకుంటే నొప్పులు, అరచేతులలో నొప్పులు, అరికాలలో నొప్పులు కదా, ఈ కాళ్ళలో నొప్పులు, నడుములలో నొప్పులు, తలలో నొప్పులు. కొంతమందికి మైండ్ పనిచేయట్లేదు. నొప్పి, మైండ్ నొప్పి, మెదడు నొప్పి, తలనొప్పి, మాడ నొప్పి. ఆ మాడ పైన ఆ దుష్టుడు ఆ మేకులు కట్టి ఉన్నాడు, అలాగే బంధించాడు. అందుకొరకే నీకు అర్థం కావట్లే, దేవుని సన్నిధి అర్థం కావట్లే, ప్రార్థన అర్థం కావట్లే, వాక్యమునికి అర్థం కావట్లే. అర్థము కాకుండా ఆ దుష్టుడు మేకులు కొట్టాడు నీ చెవులలో. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా? ఇవన్నీ పోవాలా సంఘంలో నుండి, పరిచర్ల నుండి, మీ జీవితంలో నుండి, మీ కుటుంబాల నుండి. ఇవన్నీ మొలలు మేకులు అన్నీ కూడా పెకిలించబడునుగాక. ఒక్కొక్కరు ఒక్కొక్క బంధకంలో మీరు మునిగిపోయినారు. నొప్పి, ఒళ్ళంతా నొప్పి, శరీరం అంతా నొప్పి, కుటుంబాలు, ఆ మనస్సు కూడా గాయం, నొప్పుల చేత బాధపడుతున్నారు. ఇవి ఎవరియో తెలుసా? దాడి చెప్పండి, ఇవి దాడి ఎవరిది? దుష్టుడు సాతానుడు. వాడు దుష్టుడు మేకుల చేత బిగగొట్టాడు. అందుకొరకే నీ బోన్స్ అనేటివి నొప్పుతో ఉన్నాయి. బోన్స్ ఈ ఎముకల నొప్పుల చేత బాధపడుతున్నావు. కొట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడు అంటే, ఈ మోచేతులు నొప్పి, మోకాలు నొప్పు, అంటే అన్ని వ్యాధులు ఒకటి దానికి సంబంధించినవి కావు. మీకు ఇది అర్థం కావాలంటే ఏడు రోగం అనే పత్రిక ఉన్న చదవండి. ప్రైజ్ ద లార్డ్. అన్ని వ్యాధులు ఒకదానికి సంబంధించినవి కావు. ఇక్కడ చూడండి, ఈ నొప్పులు చేయిల నొప్పులతో బాధపడుతున్నాడు.
ఆయన ఆయన వచ్చి అంటున్నాడు, ఆయన సార్ నా కొరకు ప్రార్థన చేయండి. దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్, 1 మంత్ ప్రార్థన చేసిన, 2 మంత్స్ ప్రార్థన చేసిన, కొన్ని నెలలుగా ప్రార్థన చేసిన, ఏమైనా తగ్గిందా నీకు? ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదు, ఏం తగ్గలేదు. దృష్టి పెట్టినా ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ప్రభా ఇంతగా నేను ప్రార్థన చేస్తే నువ్వెందుకు విడుదలవు అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నా, ఆ ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినప్పుడు, ఆ మొర పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు, మన దగ్గర ఉన్న ఆ సహోదరుడు ఉన్నాడు ప్రశాంత్, ఆ సహోదరుడు తన పక్కన వచ్చి ఆ ఒక వ్యక్తి బాడీ పెయిన్స్తో ఉన్న ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. ఆ వ్యక్తికి నేను ప్రార్థన చేశాను. ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తే, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే, అయ్యా తగ్గినాయా బ్రదర్? లేవు బ్రదర్, తగ్గలేవు నాకు, తగ్గలేవు బ్రదర్, ఇంకా నొప్పి, ఇంకా ఎక్కువైతున్నాయి సార్ అంటాడు. నాకేం అర్థం కాలే, కొన్ని మంత్స్ ప్రేయర్ చేశాను, అర్థం కాక కొన్ని మంత్స్ ప్రేయర్ చేశాను. ప్రార్థన చేసి ఆ రోజు ఆ ప్రశాంత్ అనే వ్యక్తి ఆ సహోదరుడు ఆ సహోదరుని పక్కకు ఉన్నాడు. ఈ సహోదరునికి ప్రార్థన చేస్తే ఈవినింగ్ ఈ యొక్క సహోదరుడు చెప్తున్నాడు, అన్న నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయన్న, ఈ చెయిన్ వస్తుందన్న, ఈ చెయిన్ లేపడానికి వస్తలేదన్న, ఇది ఎక్కడో సింక్ అవుతున్నది, ఎవరిదో ప్రాబ్లం ఉంది ఇది, ఫలానా బ్రదర్ది ప్రాబ్లం అంటే ఆయనకు ప్రార్థన చేస్తే ఈయన పక్కకున్నాడు కాబట్టి ఆయన పైన దుష్టుడు దాడి చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన పైన దుష్టుడు దాడి చేస్తూ ఉంటే ఆ దుష్టుడు ఈయన పైనకి ఏమైనా దాడి చేస్తున్నామో ప్రార్థన చేసినందుకు అనుకున్నా. అలాగే ప్రార్థన చేస్తున్నా ఒక మాట చెప్పాలా, ఆ పెయిన్స్ అనేటివి నాకు స్టార్ట్ అయినాయి. నాకు స్టార్ట్ అయినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ప్రభా ఏంటి అసలు అని అంటే, ఆ సహోదరుడు ఆ బ్రదర్ ఆ బాడీ పెయిన్స్తో బాధపడుతున్నాను అని ఎవరైతే చెప్పారో ఆ సహోదరుని యొక్క ముఖం చాలా సీరియస్గా కనబడుతూ ఉన్నది, కోపంతో కనబడుతూ ఉన్నది. ప్రార్థన చేస్తున్నా అట్లాగే, ప్రభా ఆ వ్యక్తిని దర్శించు. ఆవిడ ప్రభు సన్నిధిలో ఆటోమేటిక్గా నాకు అర్థం కాలేదు, కోపం నా లోపలికి వస్తూ ఉన్నది, నాకు అసలు ఏంది ఈ స్పిరిట్ ఏంటి, ఈ అటాక్ ఏంటి అని ఒక్కసారి గ్రహింపు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏదైతే బాడీ పెయిన్స్ ఉన్నాయో కొట్టాడు, మాడ పైన మేకులు కొట్టాడు. అందుకే మాడ బర్రవ అయిపోతూ ఉన్నది నాకు సాధన గారు, మేకులు జాయింట్ పెయిన్స్, కాళ్ళు చేతులు ఈ విపరీతమైన బాడీ పెయిన్స్. దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటుండగా విడిపించాడు. స్తోత్రం కలిగిన గాక, ఆమేన్, హల్లెలూయా. చెప్పదాం గట్టిగా హల్లెలూయా. నిజంగా ఈరోజు అనేకుల జీవితాలు, ఎవరొచ్చారు, చనిపోయిన మా తాత వచ్చాడు, తాత రాడు, తాత బాప్టిజం తీసుకుంటే పరలోకంలో ఉంటాడు, ప్రజలవాడు. తాతకు బాప్టిజం లేకపోతే ఒకవేళ మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, ఆయన పరిశుద్ధం జీవిస్తే. ఒకవేళ సుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్నెట్టు, అయ్యా చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్నెట్టు, ఇంకా ఏమో కదా, ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి, నరకానికి తీసుకువెళ్తుంది. నరకం అంటే ఆశ మాసి కాదురా, అగ్ని ఆరదు పురుగు చావదు అంటే ఏదో పోతే పోతే కాదు, ఆ కృపను నిరార్థకము చేయకుందువుగాక. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టాడు కదా, ఆయన రక్తమును కార్చాడు, రక్తమును చిందించాడు, ఆయన ముళ్ళ కిరీటం ధారింపజేయబడ్డాడు. నీ గురించే శ్రమ అనుభవించి నీకు రక్షణ ఇస్తే, ఆ రక్షణ నువ్వు కాళ్ళతో దొక్కితే నువ్వు ఎలా తప్పించబడతావు? ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటావు? ఆశమాసి కాదు నాకు, పోతే పోతే అంటే ఏదో ఆ మంటలు ఆ స్టవ్ మీద చేయి పెట్టి తీసినట్టు ఉంటుంది అనుకున్నావా? కాదు, జీవిత కాలమంతా జీవితమనల్లా, ఏమనల్లా, యుగ యుగములు అనల్లా. ఏమంట, యుగ యుగములు అగ్ని ఆరదు పురుగు చావదు, ఆ నరకములు కాల్తానే ఉంటావు, జాగ్రత్త. దేవుడు కృపనిచ్చాడు, దేవుడు రక్షించడానికి ఆయన పిలుస్తున్నాడు, ఆ కృపను నీవు నిరార్థకము చేసుకుని కొందువుగాక. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు వాడు దుష్టుడు చచ్చిపోయిన వాడు పేరు చెప్పుకొని చల్లమానే అవుతాడు. ఏ పేర్లు పెట్టుకొని చెప్పండి బ్రదర్, ఏ పేర్లు పెట్టుకొని చనిపోయిన వారు, నేను మీ వాళ్ళ తాతను, నేను వాళ్ళ అమ్మమ్మను, వారి నానమ్మను. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా?
దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ దుష్టుడు చలామణి, నిజంగా చెప్తున్నాను ఈ ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చిన ఏమాత్రం కూడా సందేహం లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. పేర్లు పెట్టుకుంటే ఆ పడిపోయిన దేవదూతలు, ఆ పడిపోయిన లూసిఫర్ యొక్క అనుచరులు చేస్తున్న పని ఏంటంటే ఆ పేర్లు పెట్టుకొని, ఆ ఉరి పెట్టుకొని ఎవడైతే శోధించాడో, ఎవడైతే ప్రోత్సహించాడో, ఏ దుష్టుడైతే ఆకాశ మండలం అందున దురాత్మ సమూహములు, చెప్పాను కదా పారసీక రాజ్యాధిపతి అంటే పారసీక రాజ్యాధిపతి అడ్డుపడలే, పారసీక రాజ్యములో ఉన్న అధిపతిని కంట్రోల్ చేస్తున్న దురాత్మ సమూహమును, కొంతమంది మైండ్ కంట్రోల్ చేసి సూసైడ్ అని చెప్పి, లేకపోతే యాక్సిడెంట్స్, అవి యాక్సిడెంట్స్ ఒకసారి మీరు గమనించండి, ఎవరైనా యాక్సిడెంట్లో అయి చనిపోయిన వారు, యాక్సిడెంట్స్ అయి చనిపోయిన వారు ఎవరైనా సరే నీకు తెలిసిన వారు ఉంటే, లేకపోతే యాక్సిడెంట్ అయి పడిన వారు, చచ్చిపోయిన వాళ్ళు ఏం చెప్తారులే కానీ యాక్సిడెంట్ అయి పడిన వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఏమంటారు తెలుసా, ఎలా జరిగిందంటే ఏమో కళ్ళకు చీకటి వచ్చింది. విన్నారా ఎప్పుడైనా, విన్నారా? లో బీప్ ఏమైనా ఉందా? లేదు. హై బీప్ ఏమైనా ఉందా? లేదు. షుగర్ ఏమైనా ఉందా? అసలే లేదు. మళ్ళీ ఎందుకు కళ్ళకు చీకటి? ఏమో, ఏం అర్థం కాలేదు, ఏదో తెల్లగొచ్చింది, ఏదో నల్లగా వచ్చేసింది, నాకు ఏమైంది ఏం అర్థం కావట్లేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నా. విన్నారా మాటలు? విన్నారా? అయ్యా విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఎందుకు అర్థం కాదు చెప్పండి. నిజంగా నువ్వు రోడ్డు పైన వెళ్తూ ఉంటుంటే నీకు అర్థం కాదా? నీకు రోడ్డు కనబడుతుందా లేదా? కనకపడకపోతే చెప్పండి. జరే వల్ల ఆప్టికల్స్ చాలా ఉన్నాయి, స్తోత్ర కలుగుడు కాక. ఏమని రోడ్డు కనిపిస్తుందా లేదా? రోడ్డు కనిపిస్తూ ఉన్నది, రెగ్యులర్గా వెళ్ళే రూటే, ఆ గుంతలు గడ్డలు అన్నీ నా మనకు తెలుసు. కళ్ళకి ఎందుకు చీకటి వస్తూ ఉన్నది? లో బీపీ ఏం కాదు, హై బీపీ ఏం కాదు, షుగర్ ఏం కాదు, చక్కెర ఏం రాలేదు, పామ్ ఏం కరవలేదు. కరవదు నీకు, స్తోత్రం కలుగును కాక. ఆమేన్. కానీ ఎందుకు చీకటి వచ్చిందయ్యా? వాళ్ళు చెప్తారు, నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను సార్. ఎలా జరిగింది? ఏమో కంటికి మబ్బు వచ్చింది, ఏదో మబ్బుగా అనిపించింది. ఏమన్నా చలికాలం అది మంచి పడిందా? కాదు, మంచి పడలే. మరి ఎందుకు అలా జరిగింది? ఆ దుష్టుడే ఏం చేస్తున్నాడు? మబ్బు కలుగ చేస్తున్నాడు, చీకటి కలుగ చేస్తున్నాడు. వాడు ఎదురొస్తున్నాడు, వాడు నేను ఆటంకపరుస్తున్నాడు. అక్కడనే మరణించిన ఆ దుష్ట ఆ కొంతమంది మనుషులు ఆ పాపము చేసిన కొన్ని కారణాలను బట్టి చనిపోవడం పాపం కాదు అయ్యా, యాక్సిడెంట్ అయి చనిపోవడం పాపం కాదు, యాక్సిడెంట్ దుష్టుడు చేపిస్తూ ఉంటాడు కదా. కొంతమంది నిర్లక్ష్యతను బట్టి చచ్చిపోతున్నాడు, అది వేరే విషయం అయ్యా. ఇక్కడ చూడండి, యాక్సిడెంట్ చేపిస్తూ ఉంటాడు సాతాను గారు చూడండి. అయితే యాక్సిడెంట్ అయి చచ్చిపోవడం పాపం కాదు, కానీ చనిపోవడము పాపముతో చనిపోయిన వారు ఉంటారు చూడండి, వారి వెనకాల ఆ క్రియలు వెంబడిస్తాయంట. ఏం వెంబడిస్తాయి? వాక్యం ఏం చెప్తున్నది? మృతులు తమ క్షమించండి, క్రీస్తునందున్న మృతులు ధన్యులు కదా. కాదు కాదు, ఏమంట, వారి క్రియలు వారి వెంట పోవును అని అన్నారు. మరణిస్తే వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. మంచి క్రియలు చేస్తే మంచి క్రియలు, చెడ్డ క్రియలు చేస్తే చెడ్డ క్రియలు. ఇప్పుడు చెడ్డ క్రియలు చేస్తే వారి వెనకాల క్రియలు పోతాయి కదా, అవునా? ఆ చెడ్డ క్రియలు బట్టి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకమునకు. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నరకానికి. నరకానికి వెళ్ళేవాడు, వెళ్ళినవాడు, పాపం చేసి నరకానికి వెళ్ళినవాడు నీ ముందు వచ్చి, నేను వాణ్ణి, నేను వీణ్ణి, నాకు చికెన్ ఇవ్వలేదు అందుకే వచ్చాను, నాకు కోడి ఇవ్వలేదు అందుకే వచ్చాను, నాకు కళ్ళు దాపలేదు అందుకే వచ్చాను, కోటరు దాపలేదు అందుకే వచ్చాను, కోటరు ఇస్తే పోతా, కళ్ళు ఇస్తే పోతా. నిజంగా కోటరు ఇస్తే పోతాడా? కోటరు ఇస్తే ఎందుకు పోతాడు? పోడు, సైలెంట్ అవుతాడు. ఎందుకు తెలుసా? అడిగినప్పుడల్లా మనం కోటరు దొరికితే మరి వాడు ఎందుకు పోతాడు? అయ్యా నా మాట్లాడదవుతా. వారికి కావాల్సిందే ఏమంట, దుష్ట కార్యాలు, పొగాకు, కోటరు, గంజాయి. అందుకే వీడు తాగుబోతులుగా తయారవుతాయి. కొంత కొన్ని దయ్యాలు తాగుబోతు అడిక్షన్ కలిగి చేసే దయ్యాలు. ఇంకా మాట్లాడుకుందాం, సమయం ఉంది కదా, ఇప్పుడు టైం అయిపోయింది.
స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను వాణ్ణి వీణ్ణి అంటున్నారు అని అంటే మనకు ప్రార్థన చేసినప్పుడు నేను 21 సంవత్సరాల క్రితం చనిపోయినా, నేను ఉరి పెట్టుకొని చచ్చిపోయినా, నేను యాక్సిడెంట్ అయి చనిపోయినా, అవన్నీ కూడా పడిపోయిన దేవదూతల అనుచరులు, దేవదూతలు అదే ఆ యొక్క లూసిఫర్ గారి యొక్క అనుచరులు. వాళ్ళు యాక్సిడెంట్ చేసి ఉరి పెట్టి చేసి అదే డిప్రెషన్ అని తీసుకెళ్ళి చంపేసిన ఆ యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో చూడండి, వీళ్ళ పేర్లు పెట్టుకొని తిరుగుతూ మనల్ని మభ్యపరుస్తూ మనల్ని బలవపరుస్తూ వారు పూజలు అందుకుంటున్నారు కదా. వాక్యం తెలిసిన వాడు ఇది గ్రహించునుగాక, ఇది గ్రహిస్తాడు ఖచ్చితంగా. ఆమెన్. ఎప్పుడైనా ఎవడైనా వచ్చి నీ పక్కకు వచ్చి నేను మీ తాతండ్రో నన్ను మర్చిపోయినవరు అని అంటే పోరాకన్నా చలిపో వేస్తాం. ఆమెన్. నువ్వెవడో నాకు తెలుసు, మా తాత కాదు, నేను నాకు వాక్యం తెలుసు. ఆమెన్. నాకు వాక్యము తెలుసు. రే మొన్ననే మీ ఇంటి ముంగట నేను కాలు పెట్టుకొని చచ్చిపోయినాను రా, నేనేవని రే నాకు తెలుసురా, నన్ను అబ్బపరచొద్దు, నువ్వు అబద్ధికునివి, అబద్ధమునకు జనకుడివి, నీ గురించి నాకు తెలియదా, నువ్వు పచ్చి మోసగాడివి, నువ్వు పచ్చి మోసగాడివి, నువ్వు ఆ కాలు పెట్టుకొని చచ్చిపోయిన వాడిని బాగా ప్రేరేపించి యాక్సిడెంట్ అయి చనిపోయిన వాడు పరలోకం పోయినాడా నరకం పోయినాడా నాకు తెలియదు, కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాడు 100కి 100% ఎక్కడుంటాడయ్యా? ఆ నరకమే. ఏమాత్రం దానికి ఛాన్స్ లేదు ఆయనకి. దేవుడిచ్చిన ఆత్మను పొడుచుకున్నాడు కదా, చచ్చిపోయినాడు కదా, నరకానికే వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అది ఏ కారణం బట్టి అది చనిపో. వాడు అనుకుంటాడు ఏం తెలుసా, నేను చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటా, చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటా, చచ్చిపోతే అసలు తిప్పలు స్టార్ట్ అయింది అక్కడ. స్తోత్రం కలగనుగాక. నువ్వు అనుకుంటావు చచ్చిపోతే ప్రశాంతంగా నేను పడుకుంటా, పడుకోవు. నీ శరీరం ఇక్కడ పడుకుంటుందేమో, ఆత్మ డాన్స్ చేస్తుంది నరకములు. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, పర్లోక రాజును నిత్యము ప్రభును స్తుతిస్తావు. స్తోత్రం కలుగును గాక. మనం పాడుకున్నాం కదా, కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతి. ఇప్పుడు పాడు ఏదో ఇట్లా టచ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దుష్టుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. దుష్ట అవడేవుడు ఆ మనం చదివినాం కదా, ఎవడు వాడు ఆకాశ మండలి ఎవరు అడ్డుపడుతున్నాడు? ఏం పేరు అది చెప్పండి, ఏం పేరు? దానియేలు ప్రార్థన, పారసిక్కుల రాజాధిపతి కంట్రోల్ చేసింది ఎవరు? దుష్టుడు కదా. వీళ్ళని కంట్రోల్ చేసి చంపిన ఆత్మలే ఆ పేర్ల పైన చలమాని అవుతాయి. కాబట్టి నువ్వు భయపడకు, ఆ చలమాని అయిపోతున్న దుష్టులే ఎలా దుష్ట కార్యాలు మాంత్రిక కార్యాలు చేస్తారని ఆ దయ్యాలకు ప్రార్థన చేస్తూ ఇంటర్వ్యూ చేస్తుంటాం కొన్నిసార్లు. ఎప్పుడు చేయం కానీ ఎప్పుడైనా ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, ఊరికే మాట్లాడుతుంటే అక్కడ అర్థమవుతున్న సంగతి ఏంటంటే మేకులు కొడుతూ ఉన్నారు. అమ్మా ఏం కొడుతున్నారు చెప్పండి? మేకులు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ కొట్టబడిన మేకులు పెకిలించబడును గాక. ఒకసారి చదువుతాం 58వ అధ్యాయం యెషయా గ్రంథం. ఈరోజు నిజంగా అద్భుతమైన సందేశం, వ్యూవర్స్ మిస్ అయిపోయినారు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి 6వ వచనం 58:6. ఏమంట? దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు. తీయాల, కాడి మాను మేకులు తీయాల. ఈ ఉపవాస ప్రార్థనలో ఉదయం రండి, ప్రార్థన చేయండి. కాడి మాను మేకులు తీయడమే మన పని. ప్రైజ్ ద లార్డ్. కట్టలను విప్పడం, కాడి మాను మేకులు తొలగించడం. మేకులు పెకిలించుకో. నీ యొక్క ప్రతి శరీరంలో ప్రతి బలహీనతలను దేవుడు తొలగించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మేకులు కొన్ని తాగుబోతు అనే ఆ తాగడము అనే ఆ బంధకములలో కదా, దాంట్లో మేకులు కొట్టి బిగగొట్టేశాడు సాతాను గాడు. అక్కడ నుంచి కదలరు, అక్కడ నుంచి రారు. అవి మేకులు పెకిలించబడాల. ఆమేన్. తలలో మూలలు అంట, మూలలు మేకులు అంటే మూలలు కదా, మేకులు తలలో మెడలో. అందుకొరకే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇంకా మెడపైన భారమే, నువ్వు ప్రార్థన చేస్తే తలపైన భారమే. నువ్వు దీన్ని తెలుసుకోవాలా, నువ్వు గ్రహించాలా, నువ్వు కొంచెం ధోని లోతుకు నడిపించాలా. స్తోత్రం కలుగును గాక. ఈ లోతుకు నడిచి ప్రార్థన చేయి. ఆ మేకులను తీసివేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. ఆ కట్లను తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఆ మేకులు పెకిలింపజేస్తున్నా. యేసు ఇచ్చిన అధికార శక్తి కలిగిన ఆ యేసుక్రీస్తు నామములో ఇవన్నీ తొలగిపోనుగాక అని ఆజ్ఞాపించు.
ఈ సందేశాన్ని వింటే, ఇదిగో ఈ ఫాస్టింగ్ ఈ ప్రార్థనలు వింటే నువ్వు ఖచ్చితంగా బ్రదర్స్ ఖచ్చితంగా అలాంటి ఒక వ్యక్తిగా తయారవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఇవి తెలుసుకోవాలా, ఇవి తెలుసుకోవాలా. నీ దోణి ఏడుందో తెలుసా? ఇంకా ఒడ్డులోనే ఉన్నది. ఇంకా ఎక్కడ నుంచి చెప్పండి? ఒడ్డు మీదనే ఉంది. చేపలు దొరుకుతాయిలే నీకు. ఎక్కడా చేపలు దొరుకుతాయి? ఒడ్డుకు వస్తాయా చేపలు? ఎక్కడ వస్తాయి చేపలు? ఒకవేళ ఒడ్డుకు వస్తే కూడా ఇంత చిన్న చిన్న వస్తాయి. నువ్వు లోతుకి వెళ్ళిపోయినావు అంటే తిమింగ్లాలు పడతాయి. స్తోత్రం కలుగును గాక. ఏం పడతాయి? అక్కడ ఎక్కడుంటాయి తిమింగ్లమ్స్? లోపల. మరి నువ్వే ఎక్కడున్నావు? ఇంకా లోతే ఎక్కడున్నావు? అబ్బాబోతుంది ఇక్కడ చాలు, ఈ భక్తి చాలు, ఈ భక్తి చాలు ప్రభు నాకు. నువ్వు రావా ఏసయ్యా ఇడికే. ఏదో తెలుసా? ఒడ్డుకే, ఒడ్డుకే. ఆయన నీ చేయి పట్టుకొని లోతుకు నడిపించునుగాక. ఈ లోతుకు నడిపించే ప్రార్థన చేసేవాళ్ళు ఆ కాడి మాను మేకులు తీయుటయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ బంధింపబడిన కట్లు విప్పడం ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వెంతసేపు నువ్వు ఏడున్నావు తెలుసా? నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అయ్యా? ఎక్కడున్నావు అయ్యా? నువ్వు ఎక్కడున్నావు? ఒడ్డుకున్నావు. అందుకొరకే ఒడ్డులో నుంచి లోతుకు నీకు దేవునే ముందుకెళ్ళును గాక. లోతుకురా. ఒడ్డుకుంటే ఇదే నీ చేత. ఇంతసేపు వాక్యం, ఇంతసేపు ప్రార్థన ఆకలిస్తుంది. పిల్లలు ఉన్నారు, మాకు లేరు ఇక్కడ. లేని దేవుడు ఉన్నారు ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. పిల్లలు నాడితే అందుకే మీకు ఆప్షన్ ఏమంటే టిఫిన్ కట్టుకొచ్చాను అని చెప్పి స్తోత్రం కలుగును కాక. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? మీరు ప్రార్థనలో ఉండడానికి ఏ ఆటంకం లేకున్నట్లు ప్రతి అవకాశంను కలిగించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. స్తోత్రం. ప్రతి అవకాశం అంటే వండిపెట్టే అవకాశం అయితే నాకు లేదు, ఫ్యూచర్లో దేవుడు ఇచ్చాడు గాక. ఆమేన్. అంటే ఇప్పుడు చూడండి అయ్యా, నీ జీవితంలో లోతుకు వెళ్ళదువు గాక. నీ ధోని లోతుకు వెళ్ళును గాక. నీ ధోని లోతుకు వెళ్ళును గాక. నీ ధోని లోతుకు వెళ్ళును గాక. నీ ధోని లోతుకు వెళితే అప్పుడు అద్భుతంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తావు? ఈ ప్రార్థన చేయవు. ఇప్పుడు యేసునామములు ఆ కట్లు తెంపబడును గాక, ఆ కట్లు విప్పబడును గాక, ఆ మేకులు తీయబడును గాక, ఆ మేకులు తొలగించబడును గాక, ఆ మేకులు పెకిలించబడును గాక. నీ జీవితంలో ఈ సందేశం విన్న నీ జీవితంలో ప్రార్థన ఆత్మచేత నింపబడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. ఆ మేకులు తీసే ప్రార్థనను చేయబోతున్నావు. తీసుకో మేకులు, బయటికి రా, విడజిమ్ముకో. స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన అభిషేకం అనేది ఎన్ని మేకులు కొట్టినా నువ్వు పెకిలింపజేస్తావు అంతే. ప్రైజ్ ద లార్డ్. అక్కడ అంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు. నేను ఏర్పరచుకొనినా మేకులు తీసేసుకో. అమ్మ ఏం తీసేసుకోవాలా? మేకులు. అక్కడే బిగగొట్టబడ్డావు, ఆ మేకులు తీసేసుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటల్ని జీవితంలో దీవెనకరంగా మార్చబడును గాక. చెప్పండి, నేను బ్లెస్డ్ అని చెప్పండి. నేను ఆశీర్వదించబడ్డాను ఈరోజు సందేశంను బట్టి. నేను ఆశీర్వదించబడ్డాను. నిజంగా ఆశీర్వదించబడ్డలేదు? సీరియస్. నిజంగా ఆశీర్వదించబడలేదు అంటే అభినంటారు ఏంటి? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, నిజంగా ఆశీర్వదించబడ్డారు లేదు? నిజంగా దీవించబడ్డారు లేదు? నిజంగా చెప్పండి. ఆమెన్. ఈ సందేశాలు వింటే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తారు. మీరు మొర పెడతారు. మీరు ప్రభు సన్నిధిలో మేకులు పెకిలించబడాలని ప్రార్థన చేస్తారు. నిన్న కట్ల గురించి చెప్పాను కదా, కదా ఆర్థికంగా కట్లు బంధించేసినాడు. ఇప్పుడు నీ భర్త తాగుడని మేకులతో బిగ్గొట్టబడితే పీకాల. స్తోత్రం కలుగును గాక. దాని ఏమంటారు? ఒక సైడ్ హ్యామర్, ఇంకో సైడ్ పట్కరా. ఇట్లా ఏమంటారు బ్రదర్? దాన్ని ఇప్పుడు సెంటరింగ్ డబ్బా ఎక్కడున్నారు బ్రదర్? ఒక సైడు కొడతారు, మరలా ఇట్లా అంటారు. ఏంది అది? సుత్తే. అదే సుత్తేనే కానీ ఏమంటారు? టూ సైడ్స్ ఉంటుంది, కొండి ఉంటుంది ఒకటి, మూలలు విక్కుతారు. ఈ ప్రార్థన ఆ కొండి కలిగిన సుత్తే వంటిది. స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన అట్లా పనిచేయబోతున్నది. నువ్వు లోతుకెళ్ళాలంతే నీకు దేవుడు అటు అభిషేకం ఇస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఇంకా చేస్తావు ప్రార్థన, నువ్వు ఇంట్లోనికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆ కట్లు విప్పబడాలా, ఆ మేకులు తీయబడును గాక. నిజంగా ఎంత ఆశీర్వదించబడిన సందేశాలు మనం వింటున్నాం ఈరోజు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ, మన అందరం కూడా బ్లెస్ అవుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ వచ్చారు కదా, రేపు ఇంకా అధికంగా వచ్చును గాక. నువ్వు మానకు లవి మీద ఆధారపడకు, నడుచుకుంటానని రా. స్తోత్రం కలుగును గాక.
వెళ్ళేటప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళేటప్పుడు అక్కడ ఆ కొండ మీద ప్రసంగం ఉన్నాక తర్వాత యేసు ప్రభు ఆహారం పెట్టి పంపించినట్టుగా ఏదైనా ఒకటి జరుగుతుంది ఆశ్చర్యం. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా జరుగుతుంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా అయ్యా, లైవ్లో వింటున్న వారు కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఒక ఆటో కట్టుకుని రా, 21 రోజులు నీవు ఒక సేవకునిగా తయారయ్యేవుగాక, ఒక ప్రార్థన పరుడిగా తయారయ్యేవుగాక, ఒక అభిషేకముతో నింపబడిన వ్యక్తిగా తయారయ్యేవుగాక. ప్రైజ్ ద లార్డ్. మిస్ అవ్వద్దు, అస్సలు కోల్పోవద్దు. ఎన్ని ఆటంకంలో పెళ్ళి గిల్లీలు అన్ని క్యాన్సల్, ఏసునామ ప్రార్థనలు వచ్చి గడుపు. ఆయన నిన్ను ఒక అభిషక్తునిగా చేయబోతున్నాడు. ఆమేన్. వాక్యం ద్వారా అభిషేకంగా చేయబోతున్నాడు. విను, సందేశాలు విను, వాక్యాలు విను, ఒక అభిషేకంతో నింపబడుతున్నావు. ఉదయం కూడా రా, 11 గంటల నుంచి 2 గంటల వరకు. అయ్యా 3, 4, 5 కిలోమీటర్లు పెద్ద ఏం కాదు, నువ్వు నడుచుకుంటూ వచ్చేసా. నేను సాగే దయేసునితో నా జీవిత కాలం అంతా యేసుతో నడిచేదా. పాట పాడతావు కానీ 2 కిలోమీటర్లు నడవవు. ఏం పాడనో ఎక్కడో మరి ఎందుకు రాలే బ్రదర్? నా దగ్గర బండి లేదు బ్రదర్, ఆటో లేదు, నడువు. నేను సహాయం యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున వెళ్ళేదా. పరమున కాదు, ఇక్కడ బేతెలకు రానికే నీకు లేదు, పరకేం పోతాం ఇంకా. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా? నడువు, షుగర్ తగ్గుతుంది, స్తోత్రం కలుగును గాక. బీపీ పేషెంట్ ఉంటే దేవుడు నీకు కృపణిస్తాడు. నడుచుకుంటురా, ఈ సందేశాలు నీ జీవితంలో గొప్ప కాల్ చేస్తాయి. ఆమేన్.